Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandranarayana వదిలేసి నన్ను పట్టుకుంటారండి ఆయన అడగాలిగా అలాగా సార్ ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ కి వినియోగదారుడి కి మధ్య గవర్నమెంట్ ఎందుకనో క్వశ్చన్ ఆ క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడిగామని చెప్పారు దానికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కి వినియోగదారుడు నేను ఎక్కడో టీవీలో చూశాను మీరు కూడా నా సమాధానం మీరు ఆయన చెప్పినట్టు ఉన్నారే లేదు సార్ మీరు మీ సమాధానం చెప్పారు లేదు సార్ ఆయన కూడా నేను మంత్రి గారిని ఇదే అడిగానని చెప్పారు చెప్పారు నా తరపున మీరు బడ్జెట్ తీసుకుని మీరు ఆయనకి చెప్పారు వర్మ గారికి ఏమని పేరు నాని చెప్పాడు కదా ఇది సేవా రంగం అని మీరు నాతో మీరు అంటున్నట్టుగా నాకు మీ గొంతునే విన్నాను నేను ఇప్పుడే చెప్పలా ఆయన చెప్పారు అన్నాను ఆయన ఆయన చెప్పారు మేము చెప్పారు అంటే ఆయన ఏదో కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు ఆయన కమిటీకి ఇస్తాం అసలు ఏమి ఇన్పుట్స్ ఆయన ఏదో ప్రభుత్వానికి ఇన్పుట్స్ ఇచ్చారు ఆయన కమిటీకి ఇస్తా అని చెప్పాను ఇవ్వండి అని చెప్పారు సార్ అసలు మ్యానుఫ్యాక్చరర్ టికెట్ రేట్ ఫిక్స్ చేసుకోవాలి కానీ ప్రభుత్వం పాత్ర ఏంటి అని పదే పదే ప్రశ్నిస్తున్నారు వర్మ గారు అసలు ఇందులో ప్రభుత్వం రోల్ ఉందా లేదా టికెట్ రేట్ ఫిక్స్ చేస్తుంది మీలో మీరు తిట్టుకుంటారు ఎందుకే బాబా అసలు ఆయన రామ్ గోపాల్ వర్మ వచ్చి అసలు మిమ్మల్ని కూడా మీలో మీరు తగ్గకుండా పెట్టినట్టు ఆయన అంటే మీరు కూడా నమ్ముతున్నారా రావు గారు కూడా నమ్ముతున్నారా మీరు కూడా ఏంటి రావు గారు చట్టాలు తెలిసిన వాళ్ళు రూల్స్ తెలిసిన వాళ్ళు మీరు కూడా మీరేం చెప్తారా అంటే ఎవరు మాట్లాడినా ఏంటంటే 1952 సంవత్సరంలో భారతీయ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఇండియన్ సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952లో పుట్టింది దానికి అనుగుణంగా కాంకరెన్స్తో అంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకారంతో 1955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ యాక్ట్ పుట్టింది 1970 సంవత్సరంలో సినిమాటోగ్రఫీ యాక్ట్కి రూల్స్ పుట్టినాయి 1952లో పుట్టినటువంటి సినిమాటోగ్రఫీ చట్టంలో కానీ 1970లో పుట్టినటువంటి సినిమాటోగ్రఫీ రూల్స్లో కానీ అన్నిట్లో కూడా సినిమా టిక్కెట్ల సినిమా హాళ్ళ ప్రదర్శించేటువంటి హాల్లో ప్రేక్షకుడికి ఏ రేటుకి అంటే మ్యాక్సిమం అంటే అత్యధిక ధరని నిర్ణయించే వెసులుబాటు అధికార లైసెన్సింగ్ అథారిటీకి రూల్స్ చెప్తున్నాయి ఈరోజే కాదు 1955 నుంచి కూడా ఇదే కొనసాగుతుంది కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం వచ్చి మేము చేసింది ఏమి లేదు మేము కొత్తగా సృష్టించింది లేదు మేమేమీ చేసింది లేదు ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం అందరికీ ఒకటే రెడ్ లైట్ ఉన్నప్పుడు ఆగాలి తర్వాత పసుపు లైట్ ఉన్నప్పుడు చూసుకోవాలి అటు ఇటు ఆకుపచ్చ లైట్ వచ్చిన తర్వాత వెళ్ళాలి ఇది అందరికీ రూల్ ఇది ఆ రూల్ ఉందండి అని చెప్పాం అంతకుమించి ఏమీ చెప్పలేదు ఎవరికి కూడా సినిమాలు ఏపీలో టికెట్ల ధరలు తక్కువగా ఉన్నందువల్ల తెలంగాణకి ఇక్కడికి వేరియేషన్ కనపడుతుంది అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ స్పష్టంగా చెప్పారు రామ్ గోపాల్ వర్మ గారు ఎందుకు చెప్పారో ఏం చెప్పారో నాకు తెలీదు ఆయన ఇక్కడ ఆయన నా పక్కన ఉంటే ఏమండి నేను ముందే చెప్పాడు అని ఆయన నేను వినని విషయాన్ని ఆయన చెప్పాడని మీరు చెప్పడం వల్ల నేనేం స్పందించను మోరోవర్ మీరేమన్నా ఇది పుష్ప సినిమా ప్రొడ్యూసర్ గారు చెప్పారంటే కనుక ఖచ్చితంగా నేను మీ ముందే ఆయనకు ఫోన్ చేసి ఏంటంటే ఇట్లా అన్నారా అని అడిగేవాడిని బట్ అదేం జరగలేదు కదా